Hi, welcome to Pregnya Media. కరోనా మహమ్మారి రోజు రోజుకి తెగ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి. సినిమా సెలబ్రిటీలకు ఈసారి వరుస పెట్టి పాజిటివ్ రావడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, విశ్వక్సేన్ ఇలా అనేక మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ సెట్స్లోనూ కరోనా మహమ్మారి వెంటాడుతుందట. తాజాగా టాలీవుడ్లోని తెరకెక్కుతున్న F3 సినిమా షూటింగ్ సెట్లోని కరోనా కలకలం సృష్టించిందని తెలుస్తోంది. ఈ టీంలో ఒక్కసారిగా 20 మంది కరోనా బారి పడ్డారని టాలీవుడ్ వర్గాల ఇన్సైడ్ టాక్. దీంతో ఉన్న ఫలంగా ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. గత 2 రోజుల నుంచి హైదరాబాద్ లో F3 షూటింగ్ జరుగుతుంది. ఎందుకైనా మంచిదని టీం సభ్యులందరికీ ఒకేసారి కరోనా టెస్టులు చేయించింది చిత్ర బృందం. అయితే ఈ టెస్టుల్లోని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మందికి కరోనా అని తేలింది. వెంటనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు చిత్ర యూనిట్. కరోనా భయంతోనే వెంకటేష్ ముందే షూటింగ్ కి డుమ్మా కొట్టారట. ఆయన లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్న తరుణంలో ఈ కరోనా కలకలం బయటపడింది. తమన్నా, మెహరీన్ కూడా ఈ చిత్ర షూటింగ్లోని పాల్గొన్నట్టు టాక్. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతంలో వచ్చిన F2 చిత్రానికి సీక్వెల్గా F3 రూపొందుతున్న సంగతి మనకు తెలుసు. అయితే డబ్బుతో కూడిన ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇక F3 చిత్రంలో మరో సర్ప్రైజింగ్ స్టార్స్ కూడా ఉంటారని చిత్రవర్గాల టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తోటి ప్రొడ్యూస్ చేస్తుండగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాను April 29 విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ గతంలోనే అనౌన్స్ చేసింది. Please like, share and subscribe to Pregnya Media.